జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి నమస్తే రష్యా అధ్యక్షుడు владимир పుతిన్ తో భారత ప్రధాని నరేంద్ర మోదీ ఫోన్ లో మాట్లాడారు రష్యా ఉక్రెయిన్ మధ్య ఉన్న పరిస్థితులపై ప్రధాని మోదీ తో చర్చించారు ఉక్రెయిన్ లో పరిస్థితిపై చర్చలు ద్వత్యం విషయంలో ప్రధాని నరేంద్ర మోదీ పుతిన్ తో చర్చించారు గత కొద్ది రోజులుగా రష్యా కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంది ఈ సమయంలో పుతిన్ ప్రధాని మోదీతో చర్చలు జరపడం ఆసక్తికరంగా మారింది ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాలపై చర్చించారు వీటిని మరింత బలోపేతం చేస్తామని ఉద్ఘాటించినట్లు క్రెమ్లిన్ వెల్లడించింది రష్యాలో అంతర్గత సైనిక కుట్ర గురించి కూడా పుతిన్ ప్రధానితో చర్చించారు కుట్రను తిప్పికొట్టిన విధానాన్ని కూడా మోదీకి వివరించినట్లు తెలిపింది భారత్ రష్యా మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసేందుకు ఇరు దేశాల నేతలు నిబద్ధతతో కట్టుబడి ఉంటామని అన్నారు ఈ సంప్రదింపులను భవిష్యత్తులో కొనసాగించేందుకు ఇరు దేశాలు అంగీకరించాయని రష్యా తెలిపింది సైనిక చర్యలో భాగంగా ఉక్రెయిన్లో నెలకొన్న పరిస్థితులను పుతిన్ వివరించారు ముఖ్యంగా ఈ అంశాన్ని రాజకీయంగా దౌత్యపరంగా పరిష్కరించుకునేందుకు ఉక్రెయిన్ నిరాకరిస్తోందని తెలిపారు షాంఘై సహకార ఆర్గనైజేషన్ ట్వంటీలలో ఇరు దేశాల సహకారం పైన ఇద్దరు అధినేతలు ప్రధానంగా చర్చలు జరిపారని క్రెమ్లిన్ తెలిపింది ప్రస్తుతం ట్వంటీ సదస్సుకు భారత్ అధ్యక్షత వహిస్తోంది అలాగే జూన్ ఇరవై తొమ్మిదిన పుతిన్ ప్రధాని మోదీని మాస్కోకు గొప్ప స్నేహితుడని అభివర్ణించారు దేశీయ వ్యాపార అభివృద్ధికి పారిశ్రామిక ఉత్పత్తి రూపకల్పనను ఒక ముఖ్యమైన వనరుగా మార్చాలని పుతిన్ అన్నారు మాస్కోలో రష్యా ఏజెన్సీ ఫర్ ఇనిషియేటివ్స్ నిర్వహించిన సదస్సులో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు భారత్ లోని మన స్నేహితులు రష్యాకు గొప్ప ఫ్రెండ్ అయిన ప్రధాని మోదీ కొన్ని సంవత్సరాల క్రితం మేక్ ఇన్ ఇండియాను తీసుకొచ్చారన్నారు భారత ఆర్థిక వ్యవస్థలో భారీ మార్పులు వచ్చాయని మనం కాకపోయినా మన స్నేహితుడు చేసినది సత్ఫలితాలనిస్తుంటే అనుసరించడం తప్పేమీ కాదని పుతిన్ ప్రశంసించారు దేశీయ ఉత్పత్తులు బ్రాండ్లను ప్రోత్సహించేందుకు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన భారత్ను ఉదాహరించారు భారత ప్రధాని నరేంద్ర మోదీ తీసుకుని వచ్చిన మేక్ ఇన్ ఇండియా కారణంగా భారత్ ఆర్థికంగా ఎంతో ముందుకు వెళుతోందని ఇప్పటికే పలువురు నిపుణులు తెలిపారు ఇది ప్రపంచం మొత్తానికి తెలిసింది అందులో భాగంగానే పుతిన్ ఈ ప్రశంసలు కురిపించారు అయితే ప్రధాని మోదీని ప్రపంచం మెచ్చినా ఇంకా కొందరు చిల్లర ఆరోపణలు చేస్తున్నారని బీజేపీ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనల్ స్టాప్ గ్రూప్ ఆఫ్ సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెలైకన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు